हेलो फ्रेंड्स मन टापिक मी यूट्यूब चैनल कोसम अद्भुतम 3D थंबनेल क्रिएट चेयडम इला सो फ्रेंड्स टापिक लोकी वेल्ले मुंदु मीरु गनुक इप्पटिवरकु मा यूट्यूब चैनल नी सब्सक्राइब चेसुकुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेयंडि मरिन्नि अपडेट्स कोसम बेल ऐकान क्लिक चेयंडि सो फ्रेंड्स टापिक लोकी वेल्लिनट्लयिते मनं प्ले स्टोर लोकी वेल्लि पिक्स आर्ट अनि क्लिक चेयालि फ्रेंड्स इदि नेनु ऑलरेडी सेव చేశాను డౌన్లోడ్ చేశాను కాబట్టి సో మీరు డౌన్లోడ్ చేసుకుని చేసుకున్నాక ఇట్లా ఓపెన్ అని వస్తుంది ఫ్రెండ్స్ సో ఇలా ఈ యాప్ ఓపెన్ కాగానే ప్లస్ గుర్తు చూపిస్తుంది సో ప్లస్ గుర్తు మీద నేను క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ వస్తుంటాయి అన్నమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ వస్తుంటాయి నేనైతే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ని సో ఈ కలర్ బాగుంటుందని చెప్పేసి నేను ఈ బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓ సో ఈ కలర్ చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ కలర్ సెలెక్ట్ చేసినాక ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ ఈ విధమైన డిస్‌ప్లే మనకి కనిపిస్తుందన్నమాట సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇందులో ఫిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫిట్ దగ్గర మనం క్లిక్ చేసుకోవాలి తర్వాత రేషియో ఈ రేషియోలోకి వెళ్ళినట్లయితే మన యూట్యూబ్ కి సరిపోయే రేషియో ఆల్్రెడీ అందులో ఉంది యూట్యూబ్ రేషియో కూడా ఉంది సో మనకి 16:9 రేషియోలో ఉంటుందన్నమాట ఇది సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటానండి ఫ్రెండ్స్ నేను ఆల్్రెడీ బ్యాక్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సో ఈ విధంగా మనకి కనిపిస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా డిఫరెంట్ మనకి ఆప్షన్స్ ఇందులో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఆల్్రెడీ ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆల్్రెడీ మనం క్రియేట్ చేసుకున్న ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటానండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా సో దీన్ని క్రాప్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంది సో ఈ విధంగా అన్నమాట సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ నేను ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్ ఈ అంటే ఈ ఇమేజ్ కి తగ్గ బోర్డర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఈ బోర్డర్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇమేజ్ చాలా నీట్ గా అందంగా కనిపిస్తుంది సో ఈ బోర్డర్ చూడండి ఫ్రెండ్స్ వైట్ కలర్ బోర్డర్ తోని చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇమేజ్ సో ఇదేంటంటే మన వ్యూవర్స్ కి మన థంబ్నెయిల్ చాలా నీట్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఈ టెక్స్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి అద్భుతమైన ఈ వర్డ్ నేను టైప్ చేస్తున్నాను అద్భుతమైన 3D చూడండి ఫ్రెండ్స్ మనకి తెలుగులో కీ ప్యాడ్ ఉంటే చాలా బెటర్ గా ఉంటుంది సో అద్భుతమైన 3D దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక మనం మనకు కావాల్సిన విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఈ ఫాంట్ సైజ్ కూడా మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు డిఫరెంట్ ఫాంట్ సైజులు ఉంటాయి సో నేను ఇక్కడ ఈ ఫాంట్ సైజ్ ని సెలెక్ట్ చేస్తున్నాను బోల్డ్ లో ఉంటుంది సో ఓకే అండ్ దీనికి మనం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నేను రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను సో రెడ్ కలర్ ఏందంటే చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట అంటే బాగా ఎక్కువ కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి నేను రెడ్ కలర్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ దీనికి స్ట్రోక్ కూడా ఇవ్వొచ్చు అన్నమాట అంటే బ్యాక్ ఎనక షాడో తో పాటు స్ట్రోక్ కూడా ఇస్తే సో ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో టెక్స్ట్ అద్భుతమైన 3D థంబ్నెయిల్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా టైప్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి సో థంబ్నెయిల్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మనం అంత వరల్డ్ అంతా ఒకే లైన్లో కాకుండా ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క వర్డ్ టైప్ చేసి సెలెక్ట్ చేస్తే మనకి సో ఆ థంబ్నెయిల్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ ఈ థంబ్నెయిల్ అనే వర్డ్కి కూడా మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో అన్నీ ఒకే కలర్లో ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది అందుకే నేను డిఫరెంట్గా ఇవి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది టెక్స్ట్ని సో అంతా ఒకే టెక్స్ట్లో ఉంటే అంతా ఒకే కలర్ ఇవ్వాల్సి వస్తుంది సో విడివిడిగా టెక్స్ట్ ఇవ్వడం వల్ల డిఫరెంట్ కలర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు సో దీనికైతే నేను ఈ థంబ్నెయిల్కి వేరే డిఫరెంట్ కలర్ యాడ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసి చేయడం క్రియేట్ చేయడం ఎలా సో ఈ విధంగా ఫ్రెండ్స్ కంపల్సరీ తెలుగు కీబోర్డ్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే మనం తెలుగులోనే చేస్తున్నాం కాబట్టి సో ఈజీగా ఉంటుంది క్రియేట్ చేయడం ఎలా సో ఇలా చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను సో దీనిని కూడా మనకి ఏ విధంగా అయితే కావాలో ఫాంట్ ఆ విధంగా చేంజ్ చేసుకొని
అండ్ దానికి సేమ్ ఇప్పుడు అద్భుతమైన 3D థంబ్నెయిల్ ఎలా మనం కలర్స్ యాడ్ చేసామో సో దీనికి కూడా సేమ్ అదేవిధంగా కలర్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట సో ప్రతి కలర్కి బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్ ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది సో మనకి వ్యూవర్స్కి ఆ ఫాంట్ అనేది ఆ థంబ్నెయిల్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట సో ఎక్కువ విజిబిలిటీ క్రియేట్ చేస్తుంది ఫైనల్గా టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఈ యొక్క ఇమేజ్ని మనం సేవ్ చేసుకుంటే మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.